హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు విశ్వమణి అధినేత విశ్వమణి బాబు గారు నమస్కారం బాబు గారు నమస్తే అండి బాబు గారు చాలామంది చెప్తా ఉంటారు నైట్ పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లో అఫిర్మేషన్ చేయాలి అది నైట్ అంతా చేసిన ఫలితం కూడా ఉంటుంది అఫిరిమేషన్ ఫలితం ఉదయం లేవగానే అదే అఫిరిమేషన్ మళ్ళీ ఒక త్రీ టైమ్స్ చెప్పుకుంటే సరిపోతుంది అంటారు నిజంగా పడుకునే ముందు ఎలాంటి అఫిరిమేషన్ చేయాలంటారు ఎస్ ఖచ్చితంగా చేయాలి అంటే మనకి ఏం కావాలి మన జీవితం ఎలా కావాలి ఎలా ఉండాలి అనేది ఆలోచించమని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మనకి ఏం కావాలని తెలియాలి మనకి మన జీవితం ఎలా ఉండాలి ఇంత ఇప్పుడు ఉన్న జీవితాన్ని మర్చిపోవాలి ఇంక ఎలా ఉంటే బాగుంటుంది నీకు అంటే ఇప్పుడు లేదు కాదు అవ్వదు ఇలాంటిది పట్టుకొని పీడిస్తూ ఉండదు నీ మైండ్ దాన్ని ఆలోచిస్తున్నారు కాబట్టి అక్కడ ఉంటుంది దాన్ని వదిలే కొత్త జీవితం ఈ రోజు నుంచి నేను కొత్త జీవితానికి మారాను పాత జీవితం పోయింది నెగిటివ్ అది తరిమేశం తరిమేయాలి మీరు హే పాత జీవితం వెళ్లిపో నువ్వు ఇలాగనే చెప్పు మాటలు తన చెప్పు వెళ్ళిపో నాకు కొత్త జీవితంలో అడుగు పెట్టేశాను అది డబ్బు జీవితంలో అడుగు పెట్టాను అన్నట్టు కొత్త జీవితానికి మారాను అనుకొని మీకు ఏం కావాలి అనేది తెలుసుకోమన్నాను తెలియాలి రాత్రి పడుకునే ముందు ఏం చేయబోనది మీరు మీకు ఏం కావాలన్నా దాన్ని ఒక మూడు సార్లు పట్టించండి ఓకే అది ఎలా పట్టిస్తారంటే ఓన్లీ మిర్రర్ దగ్గర పట్టించండి మిర్రరే లేకుండా ఇల్లు లేవు ఉండదు ప్రతి మానవుడు చూసుకోవాలి ఎస్ అది మెయిన్ మెయిన్ చాలా అదే అండి బెంగళూరులో ఎందుకు అడిగింది అంటే ఇప్పుడు తెలుస్తుంది మరిసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తారు అంటే క్రాచెస్ చాలా ఇంపార్టెంట్ పగిలిన అద్దాలు అసలు ఇంట్లోనే పెట్టుకోకండి నెగిటివ్ ఇప్పుడు సెల్ ఫోన్లు ఉంటాయి స్క్రీన్ టచ్లు పగిలి ఉంటాయి అవును సార్ మీరు అన్నది గుర్తొచ్చేది నాకు నిన్నగా మొన్న నాది పగిలింది వెంటనే మార్చేసేది ఏమో కాదండి ఒక రెండు వందలు మూడు వందలు అయిపోయి ఐదు వందలు కూడా కానీ మనం దాన్ని మార్చినప్పుడు నీకు వెయ్యి రూపాయలు వస్తాయి ఆ పగిలిన క్రాచెస్ ఉంటాయి కొంతమంది చూసినారంటే ఆ స్క్రీన్ టచ్లు సెల్ఫోన్లు ఈకారంగా ఉంటాయి అది నెగిటివ్ అండి మీరు నెగిటివ్లో ఉన్నారనడానికి సంకేతం అది ఒకటే చాలు కొంతమంది పాజిటివ్లు ఉన్న వాళ్ళకి కర్రవాటి కీర్లు పని కూడా తీసాడు భార్య అనిపిస్తుంది అలాగా అద్దాలు పగిలిన అద్దాలు తీసే మంచి వచ్చినంతా అడుగుతారండి అందుకే బెంగళూరు ఆమె నిన్ను ఇలా గుర్తించింది అనుకుంటా కాబట్టి క్రాచెస్ ఉన్న దాన్ని తీసేయండి ఉండకూడదు పగిలిన సార్ ఒక మూల పగిలి ఉండదు సార్ అని తీసిపోయి ఏం పర్లేదు ఐదు వందల రూపాయలు పెడితే పెద్ద అర్థం వస్తుంది ప్రతిబింబమే కనబడతా ఉంటుంది తీసాడు భారే ఏం పర్వాలేదు వస్తుంది నీకు డబ్బు ఎలాగైనా అలా తీసేయి ఆ మంచి అర్థం పెట్టుకోండి అది నీట్గా అప్పుడప్పుడు తుడుచుకోండి దాని మీద మరకలు చేయలి బండి మారకలు ఉంటాయి మనం నిలబడితే అది మచ్చల మచ్చలు కనబడతాయి ఉండకూడదు నీట్గా తుడుచుకో ఈ కాలం గుట్టలేనివాడు వాడు ఒక బడత తుడు ఒక వాటి నీళ్ళు జల్లేసి తుడిసిపోయారు పేపర్ వేసి తుడు పలి బ్రహ్మాండంగా వస్తుంది అలాంటి అర్థం మీద నిలబడు రాత్రి పడుకు పడుకునే ముందు నీకేం కావాలి ఏమి ధ్యానం చేస్తావా ఇలా చేస్తావా అలా చేస్తావా అది నీ ఇష్టం ఓన్లీ నీ మైండ్కి ట్రైనింగ్ ఎస్ నీ జీవితం ఎలా కావాలని రాసుకోమన్నాను కదా ఎలా అంటే రాయినోడు రాసుకోని రాజినోటు మైండ్లో రాసుకో మైండ్లో పిక్ చెయ్యి ఆలోచించు అది దాన్ని కూర్చొని పెట్టు మైండ్లో నాకు ఇలా ఉండాలి కారు ఉండాలి ఈ స్థలంలో హైదరాబాద్ జూబిలీ హిల్స్ నాకు ఇల్లు ఉండాలి ఏ స్థలంలో కూడా కావాలండి కారు కావాలి కారు కావాలంటారు ఏం కారు అంటే ఏదో ఒక కారు అట్లా రాదు Oh. కారు కావాలి అది మారుతి సుజుకి ఎరిటిగా వైట్ కలర్ కార్ కాలర్ కావాలి అని నేను క్రియేట్ చేశాను నాకు వచ్చింది నీకెందుకు రాదు ఎస్ అలా కార్ కంపెనీతో సహా కార్ కావాలి అలాంటి జీవితాన్ని ఎన్నుకోండి అది అర్థం మొదలు నిలబడండి ప్రశాంతంగా నిలబడండి ఎప్పుడు కానీ అద్దం మొదలు నిలబడితే పోయిన వెంటనే డైరెక్ట్ గా అప్రిమియేషన్ చేయకండి చేయద్దు అనిసేపు నేను చూడు కింద నుంచి పై దాకా చూడండి ఎస్ అండి ఎంత ఆనందం అంటే మీరు ఏమనుకుంటారు ఏమో నేను అద్దం దగ్గరికి వెళ్తే నా ఎలా అంటానండి నాకు నవ్వు నా ఎలా అంటాను ఎవరు నేను నన్ను నేను అడుగుంటానండి ఎందుకంటే ఈ పల్లెటూరులో పుట్టి ఈ ఆలోచన ఎలా పుట్టింది రండి నీకు ఎద్ది నువ్వు మొత్తం మీద బాబేనా నువ్వు అనిపిస్తుంది ఇప్పుడు విసుమ్మణి బాబు అప్పుడు బాబేనా ఆ బాబు ఈ విసుమ్మణి బాబుగా తయారయ్యాడు ఎలా వచ్చింది నీ ఆలోచన మెరకు అలా శక్తి ఉందండి అంత పవర్ ఉందండి మీకు తెలియదు చేసి చూడండి ఇప్పుడు తిరుపతి విజయ జూన్ ఐదో తారీఖు పెడితే ఒక లేడీ మాట్లాడుతున్నాడు చూడండి అరుణ అంతకుముందు అర్ధమంది నిలబడాలంటే ఆమె మీదనే ఆమెకి అసహ్యం అంట అర్ధంగా లేదని ఇప్పుడు ఒక గంట సేపు అయినా నిలబడేదానికి కూడా రాదంట ఏమంటే కారణం ఈ గురువే అంటున్నది ఏమంటే అద్దంలో అంత ఆకర్షణ శక్తి ఉంది అంత అందాన్ని భరిస్తుంది అంత మారస్తాదని అని తెలిసిపోయింది ఆమె ఎస్ ఆడ నిలబడండి ఫస్ట్ పోయిన వెంటనే కింద నుంచి పై దాకా చూడండి మిమ్మల్ని మీరు చూసుకోండి ఎస్ ఎంత బాగున్నారని ఒక పప్పి తీసుకోండి ఒక ముద్దు ఏం పాసిపోయింది నీకు నీకు ముద్దు ఇచ్చుకోవడానికి ఏమండి ఎస్ నేనేం ఎవరికన్నా ఇచ్చేమన్నానా నీకు నీ ముద్దు నీ ప్రతిభ మాడు చూస్తున్నది ఒక్క ముద్దు హా ఎంత అందంగా ఉన్నవరా పక్క పంపించుకో నిన్ను గురించి అని చెప్పు పొగుడు ఇప్పుడు ఏమి చేయమని నిన్ను ఓన్లీ రాత్రి పడుకునే మంది నీకు కావాల్సిందని మైండ్కి పట్టించు మనం నిన్ను గురించి కొంతసేపు నీ గురించి పొగుడుకో చెప్పాను కదా చాలా వీడియోలు చెప్పాను ఎలా పొగడాలని కూడా నిన్న ఎలా తోస్తుంది అలా పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు సబ్జెక్టులో లేని విషయం అది పాజిటివ్గా నిన్ను గురించి గొప్పవాడు అదృష్టవంతుడు అంత తెలియనివాడు మంచివాడు ఇలా మంచి విషయాలతో నాలుగు సార్లు పొగుడుకో ఆరు సార్లు కూడా పొగుడు పొగిడేసిన తర్వాత నేను సాధించడానికి పుట్టాను రా నేను గొప్పవాడరాన్ని మళ్ళీ పప్పు తీసుకో అప్పుడు స్టార్ట్ చేయి ఆ పరిమిషన్ ఎప్పుడు కానీ నీలో ఉన్న గురువుని మేల్కొల్పాలంటే ఎస్ నిన్ను నువ్వు పిగుడుకున్నావంటే వాడు వస్తాడు బయట ఎంత అందంగా తయారు చేస్తున్నారు వెరీ గుడ్ నీకేం కావాలంటది నీ మైండే ఎస్ నీ మైండే నీ ప్రతిభం ఆలోచించింది ఏం కావాలి డబ్బు ఇప్పుడు డబ్బును పట్టించు ఎస్ ఇప్పుడు పట్టించు డబ్బుని ఏమే డబ్బు నీ కోరిక ఉంది కదా జీవితం ఎలా ఉండాలని తయారు చేసుకోమన్నాను కదా చదువుతో సంబంధాలు రాయాల్సిన పని లేదు రాసేవాడు రాసుకో చదువు తెలిసినోడు రాయాల్సిందే రాసి చదువు చదువు తెలియనోడు నీకు రాయదు కాబట్టి అర్థమంది వాడు నాలుగు సార్లు చెప్తు పది సార్లు చెప్పే మేము పాసిపోయింది వాడు ఒకసారి రాసి రికార్డ్ చేసినాడు నువ్వు నా సార్లు చేసిన రికార్డ్ అయిపోతుంది ఇంకేం కాదా యూనివర్సల్ రికార్డ్ అంటే ఇదే అలా చెప్పు నీకు కావాల్సిన జీవితాన్ని ఒక మూడు సార్లు చెప్పుకోలేకపోతే ఆరు చెప్పుకో లేకపోతే తొమ్మిది సార్లు చెప్పు అర్థం మనం నిలబడితే త్రీ సిక్స్ నైన్ పాటించండి పవర్ఫుల్ టెక్నిక్ అది అది ఎంత పవర్ ఉంది అంటే మీకు తెలియదు ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ చెప్పాను సక్సెస్ దూసుకొని వెళ్తున్నారు ఉద్యోగాలకి కూడా అండి ఉద్యోగాలకి ఇప్పుడు మన లేటెస్ట్గా తమ్ముడు కోసం అక్క వచ్చిన అది నేర్చుకున్నది డబ్బును గురించి పర్సనల్గా అపాయింట్మెంట్ కడప దగ్గర నుంచి తమ్ముడు కోసం అక్క వచ్చి నేర్చుకునేది తమ్ముడు రెండు సార్లు సూసైడ్ చేసుకున్నాడంట ఉద్యోగం రాలేదని ఆ ఉద్యోగానే రప్పించాలి ఒక ఉద్యోగం మీద పెట్టినాడు అదే కావాలని సూసైడ్ రెండు సార్లు రాలేదని సూసైడ్ అటెంప్ చేసినడంట ఆమె వచ్చి ఎలాగో నా గురువు ఉండడానికి వచ్చి నేర్చుకున్నది తమ్ముడికి ఉద్యోగం వచ్చేసింది అంట ఈమె నేర్చుకుని ఈవి చేస్తేనే అంతే బలంగా చేసింది వచ్చి హ్యాపీకి వచ్చి మన అనంతపుర్ కూడా వచ్చి మాట్లాడిపోయినారు హ్యాపీ వాళ్ళు అమ్మతో కూడా వచ్చినారు కాబట్టి ఇలా మైండ్కి పట్టించండి మైండ్ కి ట్రైనింగ్ ఇచ్చేసి హ్యాపీకి పడుకోండి ఈ త్రీ సిక్స్టీ ఈ మధ్యలో మనం పడుకునే ముందు మళ్ళీ త్రీ సిక్స్ నైన్ అంటే ఏంటంటే అది ఒక టెక్నిక్ అంటే మూడు సార్లు చెప్పుకోండి ఆరు సార్ల చెప్పండి లేక సార్ ఏది ఇష్టం అలా చెప్పుకోండి అన్న అంటే ఆ నెంబర్లకు ఆ సంఖ్యకు అంత పవర్ ఉంది అని అర్థం నేను ఒకసారి చెప్పాలన్నా రెండు సార్లు చెప్పాలని అని అడతారు కాబట్టి మూడు సార్లు చెప్పు లేదు ఇంకా టైం ఉంటే ఆరు సార్లు చెప్పు లేదు ఇంకా టైం ఉంది అంటే తొమ్మిది సార్లు చెప్పుకో అని అర్థం దానికి అక్కడ ఏం పాటించమని చెప్పలే చెప్పడం చెప్పేసి హ్యాపీకి పడుకో పడుకొని అదే డ్రీమ్లోకి వెళ్ళు అదంతా ఉన్నట్టు నువ్వు అదే కార్లో తిరిగినట్టు నువ్వు హ్యాపీ జీవితాన్ని లగ్జరీ జీవితాన్ని అనుభవించినట్టు చెయ్యి నీ ఆలోచనే డబ్బు నీ మాటే డబ్బు నీ ప్రవర్తనే డబ్బు నీ చుట్టూ డబ్బు నీ మైండే డబ్బు నువ్వే డబ్బు ఆ విధంగా వచ్చి నీ దగ్గర చేరిపోతుంది ఆ డబ్బు ఆ డబ్బుకి సంబంధించిన అవకాశాలు బోర్డు వచ్చి నీ దగ్గర చేస్తుంది కాబట్టి ఆ రాత్రి పడుకునే మంది ఈ విధంగా చేసినప్పుడు నీ ఆ నీ యొక్క ఆలోచన తరంగాలు నీ యొక్క పాస్టుకు చేసే కొద్దిగా ఈ ఆలోచన తరంగాలు విశ్వశక్తిలో కలిసిపోయి తిరిగి పొందడానికి అన్ని అవకాశాలు నేర్పరుస్తుంది కాబట్టి పడుకునే మంది చాలా ఇంపార్టెంట్ అది డబ్బును గురించే చెప్పండి డబ్బు గురించి చెప్పండి ఏదైనా చెప్పుకోండి డబ్బు అని కాదు డబ్బు కావాల్సిన వాళ్ళు డబ్బును గురించి గట్టిగా చెప్పండి అంటాను అది సూపర్ సార్ నిజంగా పడుకునే ముందు ఒక రెండు పదాలు చెప్పి పడుకోవాలని కానీ మీరు రెండుకు బదులు మూడు లేదా ఆరు తొమ్మిది అని చెప్పారు నిజంగా ఈ టెక్నిక్ను కూడా మిక్స్ చేసి చెప్పారు చాలా పవర్ఫుల్ వాళ్ళే పనిచేస్తుంది అండి యాక్చువల్లీ నా జీవితాలు గొప్ప గొప్పగా జరిగిపోతున్నాయండి సార్ ఈ వీడియోలో అఫిర్మేషన్ చెప్తారు నేను చాలా సులభంగా రాత్రి పడుకునే ముందు నా ఆలోచన నా ప్రవర్తన నా మాటల ద్వారా మంచి అప్రిమేషన్ చేసి నేను తిరిగి ఆ కోరికలు నెరవేర్చుకున్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని వారు థ్యాంక్ యూ మనీ చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్పినందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి చూసారు కదా పడుకునే ముందు ఎలాంటి అఫిర్మేషన్ చేయాలి అవి ఎలా వర్కౌట్ అవుతాయని విశ్వమన్ బాబు గారు చెప్పారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ తెలుసుకుందాం థ్యాంక్ యూ